ஓகே நீ நைட் கொண்டு. ప్లీజ్ ఏమన్నా క్షమించు, ఈ ఒక్కసారి క్షమించు ఏమన్నా, ప్లీజ్ 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 ఇప్పటికేమన్నా లేట్ అయిపోయింది. సారీ ఏమన్నా, నేను ఈ ఒక్క ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వర్షం కదా బైక్ స్టార్ట్ అవ్వలేదు, నాకంటే నీకు క్షమించు ఏమన్నా. చూడు తెల్లవారుజామున 4 గంటలు వర్షం కూడా ఎవరు లేరు, చలేస్తుంది. ఇప్పుడు కూడా నన్ను తిట్టాలి. ఏం లేదురా, దయ్యం మాట్లాడిందా? అలా జరిగినా పర్వాలేదురా, ఎవడో మందు కొట్టేసి నా బుర్రంతా తినేశాడు. సరే దాన్ని మర్చిపో, రేపు యమునా బర్త్డే, అందువల్ల ఇవాళ నైట్ ఫుల్ టైట్. మామా నువ్వు చెప్పి ఎక్కడ పెట్టుకుందాం చెప్పు. ఎక్కడ పెట్టుకుందాం ఎక్కడ పెట్టుకుందాం, బార్కి వెళ్ళినా 10 అయిందంటే లైట్లు ఆఫ్ చేసేసి బయటికి గంటేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. 5-స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసి అక్కడ పెట్టుకుందాం అనుకుంటే పక్క రూమ్ లో నుంచి ఎవడైనా కూడా వచ్చి మీరందరూ చదువుకున్నాడేగా, మీకు మేనేజ్ లేదా, డీసెన్సీ లేదా, అది లేదా ఇది లేదా అంటారు. మనకు వెంటనే కోపం వస్తుంది, అనవసరంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. సరే రిసార్ట్కి వెళ్ళి కొడదాం అనుకుంటే నువ్వు 4 గంటలకల్లా లేచి యమునాని చూడడానికి వెళ్ళిపోతావు, డబ్బులు లేక వాడికి బిల్లు కట్టలేక వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. ఏం చేద్దాం ఏం చేద్దాం మామా, ఓ సూపర్ ప్లేస్ ఉందిరా. ఎక్కడరా? మీ ఇల్లే. మా నాన్న టీవీలో ఎవడైనా మందు కొడితేనే ఆ టీవీని తీసి పగలగొట్టి పారేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. మామా ఒకటి చేద్దాం, మీ ఇంట్లో కొడదాం, మీ నాన్న మిలిటరీ సర్కిల్లో ఏదైనా మిగిలించి ఉంటారు, మనకు మందు చాలకపోతే దాన్ని మిక్స్ చేసుకొని కొడదాం, ఏమంటావు? ఆయనతో చేతులు కలిపామంటే ఒక్క చుక్క కూడా దొరకదు. కరెక్టే, ఆయన మనకన్నా ఓవరు, మనం తెచ్చుకున్న మందులు కూడా లాగ్ చేస్తారా? ఇలా చూడరా, నేను ఫిక్స్ అయిపోయాను, మీ ఇల్లే వైన్ షాపు, నీ బెడ్రూమే బార్, మీ మేడే డిస్కో, తెల్లారేంత వరకు తాగుదాం, మీ నాన్న అడ్డొచ్చాడంటే ఎరగదీద్దాం. ఓకే విజయ్, ఏం మావా? గుడ్, వెరీ గుడ్. అవును, ఈ మధ్య వచ్చే కాల్స్ కి తప్ప ఏం మాట్లాడలేదంట, ఏంటి ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ మ్యాన్? కమ్ టు మై క్యాబిన్. రే, కస్టమర్తో కూడా ఊనేనా? ఏం చేయమంటావు, అలవాటైపోయింది. పోరా. విజయ్ కోపడద్దు, ఒక విషయం చెప్పాలి. రేపు పొద్దున్న నేను రాలేనరా, నా కోసం వెయిట్ చేయొద్దు. ఆఫీస్ లో క్వాలిటీ మీటింగ్ ఉందట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, నేనేం చేయను చెప్పు. ఆఫీస్ లో నా బాస్ నాకు ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాడు. ఐ'మ్ సో సారీ, ప్లీజ్. ఎవర్రా? యమున. ఏం మాట్లాడావు? మాట్లాడాను అనుకోకు, ఎప్పుడు నువ్వు ఇస్తుంటావు అమ్మింగ్ అని. అదే. సరే ఏం చెప్పింది? ఆఫీసులో ఏదో వర్క్ ఉందట, 4 గంటలకు నిన్ను రావద్దని చెప్పింది. ఏంటి రావద్దని చెప్పిందా? ఏమనుకుంటుంది, తన బర్త్డేకి మీకు పార్టీ ఇవ్వడానికి ఫారిన్ సరుకు తెప్పించాను, తను రాలేదంటే బాటిల్స్ అని పగలగొట్టేస్తాను. రే ఒకసారి మాట్లాడరా, ఎందుకు కోపడతా? మాట్లాడతాను, నాకు వచ్చే కోపానికి ఫోన్ తీని చెప్తాను. హలో యమునా. ఏంటి యమునా, రానని చెప్పావట? లేదురా, మీటింగ్ ఉంది. ప్లీజ్ యమునా, రా యమునా. నువ్వు వస్తే బాగుంటుంది, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ ట్రై చేయి. ట్రై చేస్తాను దేవే, బాయ్. యమునా, ఇంకా భోం చేయవా? నువ్వు వేరే పోమ్మా, త్వరగా రా. ఏమంది? ట్రై చేస్తానని చెప్పింది. ట్రై చేస్తానంటే వస్తాననే అర్థం, నువ్వెందుకు అలా ఉన్నావు? మా నాన్న చెరువు పైపోవాలి. మీ క్యాండిడేట్ మొదలుస్తారు ఎప్పుడు చూసారా? అయ్యా బాబోయ్, అది 20 ఏళ్ల నాటి కథ, వాడు నోరు గెలకుండా మందు కొట్టి బయలుదేరడం చూడు.
రే నువ్వు ఆపు మామా, నువ్వు చెప్పరా. వాడి మందుకి వాడే సైడిషా. ఈడగడు అలారం పెట్టుకున్నాడు. ఏంటి అలారం? విజయ్ని నిద్ర లేపు.